CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. ఎస్ఆర్ఎస్పి కాలువ మిషన్ భగీరథ పనులను సందర్శించిన మంత్రులు హరీష్ రావు, చందులాల్ స్పీకర్. మంతనిలో మాజీ స్పీకర్ శ్రీభావరావు 19వ వర్ధంతి వేడుకలు. 300 కాపు విద్యార్థి వసతి గృహాన్ని సందర్శించిన టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమవారం అరుణ్ కుమార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయాన్ని మంత్రులు దర్శించి అక్కడ నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువ పనితీరును, మిషన్ కాకతీయ పనులను పరిశీలించి అధికారులతో కంటర్తో చర్చించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, టూరిజం గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఆజ్మీర్ చందులాల్, స్పీకర్ మధుసూనాచారి హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి మీదుగా రామప్ప గణపురం చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఈ పనులను పరిశీలించారు. గత వారంలో కర్కపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి నిర్వహించిన పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా అనూష్ అనే కర్కపల్లి అమ్మాయి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించగా తొక్కిసలాట జరిగింది. దీంతో అమ్మాయికి దెబ్బలు తగిలాయి. ఈరోజు మంత్రులిద్దరూ అనూషను ప్రత్యేకంగా కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 19వ వర్ధన సందర్భంగా ఈరోజు మంత్రిని శ్రీపాద చౌకు వద్ద ఉన్న విగ్రహానికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు రావుల చెరువు గట్ట వద్ద కూడా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇదే 19 సంవత్సరాల క్రితం ఇదే తిథి రోజు, ఇదే రోజు ఈ ప్రాంత అభిమాన నాయకులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి అనే పదానికి నిర్వచనం ఇచ్చిన మహనీయ వ్యక్తి, మరి ఇక్కడున్న ప్రాంత ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి శ్రీపాదరావు గారు. మరి ఆ రోజు ఒక కార్యకర్త ఇంటికి పోతా ఉన్న సందర్భంలో దుర్ఘటన జరిగి కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోవటం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ఈ ప్రాంత ప్రజల అభిమానంతో శాసన సభ్యునిగా 83 నుంచి 94 వరకు, అంటే 11 సంవత్సరాలు శాసన సభ్యునిగా ఉండి, ఈ సమయంలోనే స్పీకర్గా ఎదిగి ఆనాడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో ప్రధానమైన భాగం ఈ ప్రాంతానికి రావాలని సంకల్పనతో, దృష్టితో, మరి అనేక కార్యక్రమాలకి నాంది పలికిన వ్యక్తి మరి శ్రీపాదరావు గారు. ఆనాడు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన కానీ, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఒక దశ, దిశను, నిర్దేశాన్ని ఆనాడు చెప్పిన ఉదాంతం మేరకు అభివృద్ధిని చేపట్టే ఆలోచన ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వివిధ హోదాల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా,
నాకు శాసనసభ్యునిగా అవకాశం దొరికినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మంత్రి ప్రాంతము మారుమూల ప్రాంతం కాదు అని నిధులను ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి వారు ఆలోచన పరంగా తీసుకున్న అనేక కార్యక్రమాలు ఈరోజు గోదావరి నది జలాలకు సంబంధించి మన ప్రాంతానికి ఉపయోగపడాలనే ఆలోచన వారిది. ఆనాటి భాగంలోనే కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ఆ నాలుగు మండలాలకు సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా 2TMC శ్రీపాద ఎల్లంపల్లి సాగర్కు సంబంధించిన నీటిని మరి కమాన్పూర్ మంత్రి ముత్తారానికి సంబంధించిన కేలండి SRSP ప్రాంతాలకు నీటికి ఇబ్బంది రాకుండా ఉండాలని కార్యక్రమాన్ని వారు ఆలోచన చేస్తే మాకు అవకాశం వస్తే 2TMC నీటినిచ్చి ఈరోజు మన ప్రాంతానికి చాలా వరకు కూడా సాగునీటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్న భాగంలోనే వారు తీసుకున్న ఆలోచన ఏదైతుందో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, SC ST BC మైనార్టీ నాయకులు, ప్రజలు, అన్ని విభాగాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా మున్నూరు కాపు వసతి గృహానికి నూతనంగా నిర్మిస్తున్న సందర్భంగా టెక్మా జాబ్ ఫౌండర్ మెంబర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు సోమర్ అరుణ్ కుమార్ ఈరోజు సందర్శించారు. ఈ కాపు వసతి గృహ సముదాయాన్ని నిర్మాణ పనులను పరిశీలించి కాంట్రాక్టర్తో చర్చించారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట సందర్శించిన వారిలో గద్వాల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా ప్రతినిధులు, బాధ్యులు ఉన్నారు.